వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ సినిమాస్. నేను దీక్షా సిద్ధ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ద రైట్ చాయిస్, ద రైట్ ప్లేస్, హ్యాష్టాగ్ యూ సినిమాస్. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపోలం ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా గురించి టాక్ మామూలుగా లేదు. అందులోనూ మన మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ పోస్ట్లో ట్వీట్ చేయగా సినిమా గురించి ఇంకాస్త వైరల్గా మారింది ఈ సినిమా గురించి. ఇంతకు ఏంటా ట్వీట్ మీరే చూడండి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపోలం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా నేడే విడుదలైపోయింది. కొండపోలం అనే నావెల్ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలు దాటుకొని ఓ యువకుడు ఎంత ఎత్తుకు ఎదుగుతాడో అన్నది ఈ కొండపోలం కథ. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో అని చాలా మంది ట్వీట్ చేస్తూ ఉన్నారు. తాజాగా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని, మంచి ప్రేమకథతో ఒక పవర్ఫుల్ మెసేజ్ ని ఇచ్చారు క్రిష్ అని చెప్పుకొచ్చారు చిరు ట్వీట్ ద్వారా. ఈ దసరాకి వరుడు కావలెను సినిమా రిలీజ్ కి అంతా సిద్ధమైంది అనుకున్నాము, కానీ తాజాగా ఇంకో వార్త వచ్చింది వరుడు కావలెను టీం నుంచి. అవునండి, ఈ దసరాకి మేము సినిమా రిలీజ్ చేయట్లేదు, డేట్ మళ్ళీ చేంజ్ చేసాము అన్న ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకి ఏంటా ట్వీట్, ఏంటా న్యూస్ మీరే చూడండి. యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇప్పటికే వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన ఈ కుర్ర హీరో ఆయా సినిమాల షూటింగ్ను కంప్లీట్ చేశాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేసే ప్రేక్షకులను ఆకట్టుకునే పక్కా ప్లానింగ్తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో శౌర్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వరుడు కావలెను లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మన తెలుగు అమ్మాయి రితువర్మ నటిస్తోంది. పిడివి ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరా నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది సినిమా. ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా దసరా రేస్ నుంచి తప్పుకుంది అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి. ముందుగానే ఈ సినిమాను అక్టోబర్15న విడుదల చేస్తాము అని ప్రకటించారు. అయితే దసరా రేస్లో మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, పెళ్లి సందడి సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. దాంతో వరుడు కావలెను వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామన్నారు మేకర్స్. మా ఎన్నికల హడావిడి మామూలుగా లేదు, రోజు రోజుకి మితిమిరిపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఎక్సాండర్ డైరెక్టర్ అజయ్ భూపతి ఒక ట్వీట్ చేయగా ఇప్పుడు ఆ ట్వీట్ గురించి సోషల్ మీడియా మొత్తం గుసగుసలాడుతుంది. ఇంతకు ఏంటా ట్వీట్ మీరే చూడండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదం రోజు రోజుకు మలుపు తిరుగుతుంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ఆదివారం అక్టోబర్10న జరిగిన మా ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. దీంతో మా ఎన్నికలపై ఎవరేం స్పందించినా సరే అది కాస్త సంచలనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి చేసిన సరికొత్త ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగచక్కర్లు కొడుతుంది. తాజాగా ఓ దర్శకుడితో మాట్లాడుతూ మా ఎన్నికల్లో తనకు నచ్చిన ప్యానెల్ సభ్యులకే ఓటు వేస్తాను, వారికే తదుపరి సినిమాల క్యారెక్టర్లు రాస్తాను అంటూ ఆ దర్శకుడు చెప్పినట్లు అజయ్ భూపతి పేర్కొన్నారు ట్వీట్లో. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రతిరోజు లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ద రైట్ చాయిస్, ద రైట్ ప్లేస్, హ్యాష్టాగ్ యూ సినిమాస్. నేను దీక్షా సిద్ధ్, సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బై బై, టేక్ కేర్.